కార్పొరేటర్ గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మేడం. మనం చూస్తున్నాం మేడం, మార్నింగ్ నుంచి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, బాలయ్య బాబు గారు, మీరు, ఎన్టీఆర్ గారు, మనోహర్ గారు, చాలా మంది వచ్చి ఎన్టీఆర్ గారికి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే 101వ జయంతి మనము 100th ఇయర్ ఎలాగైతే మనం 100 డేస్ సెలబ్రేట్ చేసుకున్నామో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, అలాగే 101 జయంతి గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ జయంతి రోజు ఘన నివాళి ప్రతి ఒక్క తెలుగు వాడు సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది. ఎందుకంటే తెలుగు ఖ్యాతిని దేశవ్యాప్తంగా తీసుకెళ్లిన నాయకుడు ఎన్టీఆర్ గారు కాబట్టి వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది. ఎలాగైతే మనం ఫార్మేషన్స్ డేస్, ఎలాగైతే రాష్ట్రంలో ఉన్న ఇండిపెండెన్స్ డే అలాంటి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఇది కూడా ఒక ఒక డే కింద అందరికీ అలవాటు అయిపోయింది. ఎన్టీఆర్ గారి జయంతి అంటే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మేడం మనం చూస్తున్నాం అంటే ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో 9 నెలల్లో సీఎం కావడం, కానీ రామారావు గారు అయ్యారు. సేమ్ టైం మీరు ఒక లీడర్, ఆ లీడర్ నుంచి మీరు ఎలాంటి ఇన్స్పిరేషన్స్ తీసుకున్నారు? డెఫినెట్లీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ పర్సన్ యాక్చువల్గా. ఎందుకంటే నేను చెప్తున్నాను, మన తెలుగు వాళ్ళగా మెయిన్ గా సౌత్ రీజియన్ నుంచి తెలంగాణ ఆంధ్ర అనే బైఫ్రికేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే నాయకుడు ఆయన. ప్రతి ఒక్క ఆయనలో వాట్ యూ కాల్ డిగ్నిటీ కానీ, వాళ్ళ ఆయన ఆయన ప్రవర్తన కానీ, అంటే ద వే హీ టుక్ ద లీడర్షిప్, ద వే హీ టుక్ ద పార్టీ, అంటే పార్టీ ముందుకు తీసుకెళ్లే విధానం కానీ, ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క లీడర్ నేర్చుకోవాల్సిన లక్షణాలు ఆయనలో చాలా ఉన్నాయి. ద పంక్చువాలిటీ కానీ ఏదైనా సరే ఆయన నుంచి చాలా లక్షణాలు నేర్చుకునేవి ఉన్నాయి. అలాగే గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు కూడా వారితో ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. తెలుగు యువజన నాయకుడి నుంచి ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి సేమ్ అదే క్వాలిటీస్ ఈయనలో కూడా ఉంటాయి. సో మేము ఆయన చూడలేకపోవచ్చు కానీ మాగంటి గోపీనాథ్ గారి నుంచి కూడా మేము నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, తెలుగుదేశం మేడం ఎక్కడ విన్నా ఈ పేరు ఏపీలో గట్టిగా వినపడుతుంది, వచ్చేది అదే పార్టీ అంటున్నారు. అండ్ సేమ్ టైం తెలుగుదేశం గురించి 1 వర్డ్లో ఏం చెప్తారు మీరు? తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి అందరూ ఉన్న పార్టీయే, మన కేసీఆర్ గారు కూడా ఉన్న పార్టీయే కాబట్టి అది చెప్తున్నాను కదా, పంక్చువాలిటీ, ఆ పార్టీలో ఉన్న పంక్చువాలిటీ కానీ, ఆ పార్టీస్లో ఉన్న ఎథిక్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఉండిపోతాయి లోపల. పార్టీస్ అండ్ పొలిటికల్ పార్టీస్ అవన్నీ కూడా పక్కన పెడితే ముఖ్యంగా మనిషి, అంటే ఒక మనిషి నుంచి నేర్చుకునే లక్షణాలు చాలా ఉంటాయి. ఒక మనిషిగా వ్యక్తిత్వంగా ఆయన మనం చాలామంది ఇష్టపడతారు, అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, ఏదైనా పార్టీలో ఉండనివ్వండి, కానీ ఆయన్ని మనిషిగా ఒక ఒక వ్యక్తిత్వం ఉన్న మంచిగా మనం ఇష్టపడతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజు అని ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ మేడం.